గర్భవతి మేక భాగం రెండు. రెహంపూర్ అనే ఒక ఊళ్ళో చందన్ అనే ఒక అతను అతని భార్య కమలాతో పాటు నివసించేవాడు. చందన్ ఒక గొర్రెల కాపరి. అతను గొర్రెల్ని మేకల్ని పెంచుకునేవాడు. అతని ఇల్లు వీటితోనే గడిచేది. అతను రోజూ సాయంత్రం మేకలకి గడ్డి తినిపించడానికి తీసుకెళ్లేవాడు. చందన్ దగ్గర రెండు మేకలున్నాయి, రీమా ఇంకా సీమా. ఆ మేకలు చక్కగా పాలిచ్చేవి. అరే, ఏమైంది ఇవాళ పొలం నుండి రావడానికి మీకు బాగా ఆలస్యమైంది? సీమా ఇంకా రీమా మీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాయి. అరే, వస్తూ ఉండేటప్పుడే దారిలో నట్టు బాబాయ్ కనిపించాడు. ఆయనతో మాట్లాడుతూ ఇంతసేపు అయ్యింది. అవి ఎప్పటినుండో బయటికెళ్లాలని అనుకుంటూ ఉన్నాయి. వాటికి నాతో తిరగడం అంటే ఎంతో ఇష్టం. రీమా సీమా పదండి. అవి రెండు పరిగెట్టుకుంటూ వచ్చాయి. అవి చందన్ని చూడగానే సంతోషంతో ఎగురుతూ ఉన్నాయి. కమలా, కొన్ని రోజులుగా రీమా అలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇంకా దానికి చాలా ఆకలి కూడా వేస్తున్నట్టుంది. అవునండి, నాకు కూడా మొదట అదే అనిపించింది. అందుకే వైద్యుణ్ణి పిలిపించి ఆయనకి చూపించాను. అవునా? అయితే వైద్యుడు ఏమన్నారు? రీమా బాగానే ఉంది కదా. అరే, కంగారు పడాల్సింది ఏదీ లేదులే. రీమా గర్భవతి, అందుకనే దానికి బాగా ఆకలేస్తున్నది. ఇంకా తొందరగా అలసిపోతుంది. అరేవా, అయితే మనం దాన్ని ఇంకా బాగా చూసుకోవాలి. ఇక నుండి దానికి బాగా గడ్డిని తినిపించండి. అర్థమైందా? రీమా గర్భవతిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్నాక కమల ఇంకా చందన్ ఎంతో సంతోషించారు. వారు రీమాని ఎంతో బాగా చూసుకుంటూ ఉన్నారు. చందన్ పొలం నుండి తిరిగొస్తూ ఉన్నాడు. అప్పుడే కొంతమంది గ్రామస్తులు చాలా భయపడిపోయి ఉండడాన్ని అతను చూశాడు. అరే నట్టు బాబాయ్, ఏమయ్యింది? మీరు ఎందుకు ఇంతలా భయపడిపోయున్నారు? అరే చందన్, నీకు తెలియదా, అడవి నుండి ఒక భయంకరమైన పులి వచ్చింది. అది ఎవ్వర్నీ కూడా ఈ అడవికి అటువైపు వెళ్లనివ్వట్లేదు. ఏంటి పులా? మనం అడవికి వెళ్ళకపోతే ఆవులు మేకల్లాంటి జంతువులు గడ్డెలా తింటాయి. ఏమో, ఏం జరుగుద్దో. ఇద్దరు గ్రామస్తులనైతే అది తినేసింది కూడా. ఇక ఎవరి వంతో తెలియట్లేదు. ఓరి దేవుడా, ఇప్పుడు రీమా ఇంకా సీమాకి గడ్డినెలా తినిపించేది? చందన్ ఇది విన్నాక ఎంతగానో బాధపడిపోయాడు. ఆ తర్వాత కమలా దగ్గర ఈ విషయాన్నంతా బాధగా చెప్పాడు. అంత భయంకరమైన పులా ఇద్దరి గ్రామస్తుల ప్రాణాల్ని కూడా తీసేసిందా? మీరు జాగ్రత్తగా పొలానికి వెళ్ళండి. నేను నా గురించి బాధపడట్లేదు కమలా. ఇప్పుడు రీమా ఇంకా సీమాకి గడ్డినెక్కడ్నుండి తీసుకొచ్చేది? మన ఊళ్ళో ఎంత గడ్డి దొరికితే అంత గడ్డితోనే మనం సర్దుకుందాంలేండి. మీకు గనక ఏమైనా జరిగితే నేనేమైపోవాలండి? నువ్వేం భయపడకు, నాకేం జరగదు. ఊరి లోపలే ఎంత గడ్డి దొరికితే అంత గడ్డితోనే గ్రామస్తులంతా కూడా సర్దుకుపోతూ ఉన్నారు. రీమా ఇంకా సీమా కూడా దొరికిన గడ్డిని మాత్రం తిని నిద్రపోతూ ఉండేవి. కాని చందన్కి రీమా గురించి బాగా దిగులు పట్టుకుంది. చందన్ తనతో తాను ఇలా చెప్పుకున్నాడు. రీమా గర్భవతి, దానికిప్పుడు మంచి గడ్డి కావాలి. నేను అడవికి వెళ్ళి గడ్డిని తీసుకురావాల్సిందే. చందన్ రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా అప్పుడు ఎవరికీ తెలియకుండా లెగిచి అడవి వైపుకి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు రీమా అతన్ని చూసేసింది. అయ్యగారు, ఇంత రాత్రిపూట ఎక్కడికెళ్తున్నారు? ఆ పూలొచ్చి అయ్యగారిని ఏమన్నా చేసేస్తే? రీమా కూడా చందన్ వెనకాలే వెళ్తూ ఉన్నది. చందన్ అడవి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మంచి పచ్చటి గడ్డిని కోసుకొచ్చాడు. అతను ఇంటికి తిరిగొస్తూ ఉండేటప్పుడే
ఆ భయంకరమైన పులి వచ్చేసింది. అరే వా, ఇవాళ వేటే వేటగాడి దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసింది. ఓరి దేవుడా, ఇప్పుడు నేనెలా తప్పించుకునేది? హా, ఇప్పుడు నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. కాపాడండి, కాపాడండి. పులి చందన్పై దాడి చేయబోతూ ఉండేటప్పుడే రీమా చందన్ని కాపాడడం కోసం మధ్యలోకి వచ్చేసింది. మా అయ్యగారిపైన చేయి పడినా ఊరుకోను. నువ్వు వీణి కాపాడతావా? నిన్ను ఒక్క క్షణంలోనే చంపేయగలను. అయ్యగారు, మీరెళ్ళి ఊరి వాళ్లని పిలుచుకురండి. అప్పటిదాకా నేను ఈ పులిని ఆపుతాను. రీమా, నువ్వు పారిపో, ఇది నిన్ను చంపేస్తుంది. లేదయ్యగారు, నేను వదిలేస్తే అది మిమ్మల్ని తినేస్తుంది. మీరెళ్ళిపోండి అయ్యగారు, వెళ్ళిపోండి. చందన్ సాయం కోసమని ఊరివైపుకి పరిగెట్టాడు. ఇటు రీమా పులితో పోరాడుతూ ఉంది. నీ ప్రాణాల్ని నువ్వే అపాయంలో పడేసుకున్నావు, ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కాని నేను నా బిడ్డకి ఏ హాని జరగనివ్వను. రీమా పరిగెట్టింది, కాని గర్భవతి కావడం చేత ఎక్కువ దూరం పరిగెట్టలేకపోయింది. ఇక ఆ పులి దాన్ని పట్టేసుకుంది. పులి దాని మెడని పట్టుకున్నది, కాని రీమా ఓటమిని ఒప్పుకోలేదు. అది తనని తాను ఎలాగోలా విడిపించుకొని ఊరివైపుగా పరిగెట్టడం మొదలుపెట్టింది. ఇక ఓటమిని ఒప్పుకో, నువ్వు బాగా గాయపడ్డావు, ఇక నిన్ను నీ బిడ్డని నేను హాయిగా కూర్చొని తింటాను. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతుంది? నేను నా బిడ్డకి ఏ హాని జరగనివ్వను. రీమా చాలా ధైర్యంగా పులితో పోరాడుతూ ఉంది. ఇందువల్ల రీమాకి చాలా గాయాలయ్యాయి. ఈలోపు చందన్ ఊరివారితో సహా ఒక వలతో అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత పులిని ఆ వలలో ఇరికించాడు. ఓరి దేవుడా, రీమా, నీకు బాగా రక్తం కారుతుంది. అయ్యగారు, నా బిడ్డని కాపాడండి చాలు. తల్లి తన బిడ్డ కోసం భగవంతుడితోనైనా పోరాడగలుగుతుందని విన్నాను, ఇవాళ చూశాను. మేము నీ బిడ్డతో నువ్వు ఎంత ధైర్యవంతురాలువో అని చెప్తాము. వైద్యుడు రీమా పిల్లల్ని బయటికి తీశాడు. ఇక రీమా అక్కడికక్కడే చనిపోయింది. అయ్యగారు, నేను రీమా పిల్లల్ని నా పిల్లల్లాగా పెంచుతాను. రీమా నా తోబుట్టువులాంటిది. ఈ ప్రపంచంలో పెద్ద యోధురాలంటే తల్లే. తల్లి ముందు ఆ భగవంతుడు కూడా తల వంచుతాడు.